జేబీమ్ నా పేరు షిఫ్ దినేష్ దారపగు మా అమ్మ హౌస్ వైఫ్ అండ్ మా డాడీ వచ్చి ఆటో డ్రైవర్ నాకు ఇద్దరు చెల్లెళ్ళు అండ్ ఒక తమ్ముడు అండ్ మా అందరిని చదివించడానికి మా పేరెంట్స్ ఇచ్చిన మన పని చేయాలి అందరి తల్లిదండ్రులు లాగానే కష్టపడి అండ్ చదివిస్తుండ్రు నేను ఇంటికడ ఉంటే నాకు అంటే నేను ఎడ్యుకేట్ నా చదువు ఖచ్చితంగా కొనసాగదు అన్న స్పష్టంతో మన తల్లిదండ్రులు నన్ను గురుకుల విద్యాలయాల్లో జాయిన్ చేశారు అయితే నేను ఈ గురుకుల విద్యాలయాల్లో రెండు దశలుగా నేను గమనించడం జరిగింది ఒకటి ఏంటి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటుండే అండ్ అక్కడ ఉండే ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుండే అక్కడ ఉండే ఫుడ్ కానీ అండ్ ఫ్యాకల్టీ అవైలబిలిటీ కానీ ఏ విధంగా ఉంటుండే అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బాధ్యత స్వీకరించిన తర్వాత ఎటువంటి మార్పులు జరిగినాయి అనే విషయాన్ని నేను చాలా దగ్గర నుండి కూడా గమనించిన అంటే నాకు ఎందుకు సాధ్యమైంది అంటే నా తర్వాత మా చెల్లెలు మా తమ్ముళ్ళు అందరూ కూడా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని వాళ్ళ చదువులు కంప్లీట్ చేసుకున్నారు అండ్ నేను నా గ్రాడ్యుయేషన్ని కంటిన్యూ చేస్తున్న క్రమంలో అండ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దీంట్లో సెక్రటరీగా తన బాధ్యతలు కొనసాగిస్తుండ్రు అండ్ దీంట్లో జరుగుతున్న మార్పులు కానీ చాలా పెద్ద ఎత్తులో జరుగుతూ ఉన్నాయి అండ్ ఆ విషయాలన్నీ చూస్తామంటే నాకు కొంతవరకు జెలస్గా చాలా సర్ప్రైజ్గా కూడా ఉంటుండే నాకు ఎందుకు అంటే అప్పటి వరకు మన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఇటువంటి మార్పులు జరుగుతాయి అండ్ ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ పేద విద్యార్థులకు అందుతుంది వాళ్ళకు ఇంత నాణ్యమైన ఫుడ్ కానీ అండ్ వాళ్ళకు అదర్ దెన్ అకాడమిక్స్ ఏమంటారు స్పోర్ట్స్ కానీ అటువంటి ఫెసిలిటీస్ అన్నీ అందుతాయి అన్న విషయాన్ని అది మనకు ఊహ కూడా అందని విషయం అన్నమాట అండ్ నేను కొంతవరకు జెలస్ కూడా ఫీల్ అవుతుంది ఏమని అంటే నాకు ఇటువంటి యాక్సెస్ దొరకలేదు కదా అన్న విషయం కూడా ఉంటుండే అండ్ ఇంకోటి ఏంటంటే నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను విదేశాల్లో చదవాలి అని అన్న చిన్న ఆలోచన ఉన్నా కూడా ఆ నిర్ణయాన్ని చాలా ధైర్యంగా తీసుకోలేకపోతుంది ఎందుకు అంటే దానికి కొంచెం ఎక్కువ డబ్బుతో సంబంధించిన విషయం అండ్ అక్కడ ఏ విధంగా ఉంటుంది మనల్ని మనం ఎట్లా అరేంజ్ చేసుకోగలుగుతాం అసలు సాధ్యమవుతుందా లేదా ఎందుకంటే మనది చాలా పేద కుటుంబాలు కదా సాధ్యమవుతా లేదా అన్న విషయాలు నన్ను చాలా కంకులాగుతున్నట్టుగా ఉంటున్నాను నన్ను అండ్ అయితే ఒకరోజు నేను ఒక విషయాన్ని ఏం తెలుసుకోగలిగిన అంటే ఈ స్వేరో సంస్థలతోటి అనుబంధ సంస్థలు అనేటువంటి స్వేరో ఇంటర్నేషనల్ కానీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ ఇవన్నీ కూడా పేద విద్యార్థులకు ఎవరైతే ఉన్నత విద్యలు చదవాలి అన్న ఆలోచన అటువంటి సంకల్పం ఉన్నా కూడా చేయలేకపోతున్న వారికి అటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి అన్న ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. దాని తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత నేను అంటే నేను ఒక నోటిఫికేషన్ చూసిన దాంట్లో ఐ మీన్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన దాంట్లో సెలెక్ట్ అయినా అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంతమొత్తం ఇచ్చారు. అయితే విషయం నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇది అందుతుంది అంటే ఎవరికైతే ఎడ్యుకేషన్ అందుతలేదో ఎవరికైతే ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఫెసిలిటీ తీసుకోలేకపోతున్న కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు వీళ్ళు చేయుతని ఇవ్వడం అన్నది నన్ను చాలా ఇన్స్పైరింగ్ థింగ్గా నాకు అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మనకు ఈ విద్యా సంస్థల్లో ఎటువంటి మార్పులు తీసుకొస్తుండ్రు అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఆయన సర్వీసెస్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయాలి ఇంకా చాలా వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో ఉన్నటువంటి బహుజనులకు తన సర్వీసెస్ని అందించాలని చెప్పి ఇంకా సర్వీస్ ఉన్నా కూడా దాన్ని రిజైన్ చేసి ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. మన బాధ్యత ఏంటి అంటే ఆయన ఏ లక్ష్యంతో అయితే వచ్చిండో అది నెరవేరాలి అంటే మనం కూడా మన బాధ్యత కొంతవరకు నిర్వర్తించాల్సిన అవసరం అయితే ఉంది. అది ఏంటి అంటే ఆయన నాయకత్వాన్ని మనం తప్పకుండా ఎన్నుకోవాలి దాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆ పార్టీని కానీ ఆ సిద్ధాంతాలను కానీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు బహుజన్ సమాజ్వాద్ పార్టీ అన్నది జమానా నుంచి మనం గమనించినా కూడా అది పేదల పక్షాన్ని నిలబడుతున్న పార్టీ అండ్ ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రజలకు ప్రభుత్వ పథకాలు కానీ ఆ సర్వీసెస్ కానీ అందకపోతే వాళ్ళ తరపున నిలబడి వాళ్ళకి న్యాయం చేసే పార్టీ అని మన అందరికీ తెలుసు. కాబట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా బెంజీ మాయావతి గారి సమక్షంలో ఆ పార్టీలో చేరడం జరిగింది. అండ్ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బీఎస్పీకి ఓటేస్తే తప్పకుండా మనం ఓటేసుకున్నట్లే అండ్ ఆర్ఎస్పీ సార్ నిలబడితే ఐ మీన్ ఆయన గెలిస్తే మనం గెలిచినట్టే. అండ్ సో ఐ లవ్ బీఎస్పీ అండ్ ఐఎమ్ ఆర్ఎస్పీ. జై భీమ్.
మన గుర్తు వేరే గుర్తు.